పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే, రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. కరోనా అన్నది, ఈ కోవిడ్ అనేది ఏదైతే కరోనా అన్నది ఏదైతే ఉందో, ఇదేదో ఒక భయంకరమైన రోగమనో, ఇది వస్తే అంటరానితనమనో, లేకపోతే ఇంకొకటో అన్న భావన దయచేసి అందరు బుర్రలో నుంచి తీసేయమని చెప్పి నేను సవినయంగా అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇది సర్వసహజంగా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ కూడా వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికీ కూడా తీసేయలేము. ఇది మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. లైక్ హౌ స్వైన్ ఫ్లూ అని చెప్పి మనం ఇంతకుముందు చూసాం, అది కూడా అంతే. స్వైన్ ఫ్లూ కూడా ఇట్ జస్ట్ పాసెస్ ఆన్, ఇట్స్ కంటేజియస్ డిజీజ్. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇంకొకరికి పక్కన కూడా స్వైన్ ఫ్లూ కూడా వచ్చినప్పుడు ఇంకొకరికి కూడా స్వైన్ ఫ్లూ అంటించగలుగుతాడు. ఆర్ చికెన్ పాక్స్, అమ్మోరు అని చెప్పి మనం అంటాం. ఇటువంటివన్నీ కూడా వస్తాయి. వచ్చిన వ్యక్తి ఇంకొకరిని ఏమన్నా కానీ ముట్టుకోవడమో లేకపోతే పక్కనే ఉండడమో జరిగితే కనుక వాళ్ళకు కూడా అంటుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నయమయ్యేటివే. సిమిలర్లీ ఈ కరోనా కూడా అంతే. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, కాస్త మందులు వేసుకుంటే, కాస్త జాగ్రత్తగా ఉంటే నయమైపోతుంది. అసలు వచ్చినట్టుగా కూడా తెలియని పరిస్థితుల్లో ఏసిమ్టమాటిక్ అంటారు. అంటే నీకు అసలు కరోనా ఉందనే సంగతి మనకే తెలియదు. అటువంటి వాళ్ళు దాదాపుగా 80% మంది ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నారు, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా. అంటే వాళ్ళకే తెలియదు అసలు కరోనా ఉంది అన్న సంగతి. సిమ్టమ్స్ ఏమీ కనిపించవు, దగ్గు ఉండదు, జలుబు ఉండదు, గొంతు నొప్పి ఉండదు, ఏమీ ఉండవు. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగనే వెళ్ళిపోతుంది కూడా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఎవరు జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల అని అంటే, మన ఇంట్లో మన పెద్దవాళ్ళని కాపాడుకునే విషయంలో మాత్రమే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు రిపీటెడ్గా చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తే, 81% మంది కేసులు ఇళ్లలో ఉండే నయమైపోయిన కేసులే. కేవలం 14% కేసులు మాత్రమే హాస్పిటల్స్కి పోయే కేసులు. అందులోనూ ICU కేసులకు పోయే కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే కేవలం 4% మాత్రమే. చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చూస్తే అది కూడా కేవలం ప్రపంచంలో మొత్తం చూసినా కూడా కేవలం 3-4% కూడా లేదు అనేది కూడా లెక్కలు చెప్తా ఉన్నారు. ఇదేదో వస్తే చెప్పుకుంటే, నా కరోనా వచ్చిందని చెప్పుకుంటే, నాకేదో నేను సొసైటీలో